నమస్కారమండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి సిస్టర్స్ ఈరోజు నేను మిక్సీ రోలు అవసరం లేకుండా ఈజీగా చేసుకునే నాలుగు చట్నీలు చూపిస్తున్నానండి ఈ ఇడ్లీకి దోశకి మంచి కాంబినేషను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఇప్పుడు దాకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుందండి ముందుగా నేను కొత్తిమీర చట్నీ చూపిస్తున్నాను ఇది రో రైస్లోకి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది అన్నంలో నెయ్యి వేసుకుంది తింటే చాలా బాగుంటుందండి ఇది బయట పెట్టుకుంటే టెన్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ ఉంటుందండి ముందుగా దీనికి ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను కొత్తిమీరని చాలా ఫైన్గా చాప్ చేసుకున్నానండి చాప్ చేసుకుని కడిగి ఆరబెట్టాను ఆడ ఆరబెట్టిన కొత్తిమీర వన్ కప్ తీసుకుంటున్నానండి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి ఎలా చేయాలో నేను క్లియర్గా చూపిస్తున్నానండి ఇందులో కొత్తిమీర మీకు ఎక్కువ టైం ఏం పట్టదు ఇది ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు ఇది చూడండి కొత్తిమీర బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో నేను స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నానండి తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో నేను వన్ కప్ అంటే స్మాల్ కప్ అండి టూ స్పూన్స్ ఉంటుంది ఇయర్లీ ధనియాల పొడి టూ స్పూన్స్ కారం నేను పచ్చి కారం తీసుకున్నాను మీరు నార్మల్ కారం అయినా పర్లే పచ్చి కారం అయితే బాగుంటుంది టూ స్పూన్స్ చెంతపండు గుజ్జండి నేను గుజ్జు తీసి పెట్టుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇది కారం ధనియాల పొడి చింతపండు గుజ్జు ఈక్వల్ రేషియోస్ అండి కొత్తిమీరలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి ఇప్పుడు నేను బెల్లం పాకం పట్టుకుని అందులో మిక్స్ చేసుకుంటానండి నేను మీకు మెజర్మెంట్ చూపించలేదు కదా కొత్తిమీర ఎంత తీసుకున్నామో అందులో హాఫ్ కప్ బెల్లం తీసుకున్నానండి బెల్లం తీసుకుని కొంచెం వాటర్ వేసి అది బెల్లం మనకి కరిగేంత వరకు సరిపోతుంది లైట్గా పాకం వస్తే సరిపోతుందండి పెద్ద ఎక్కువ పాకమైన రానవసరం లేదు చూడండి బెల్లం దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు పాకం చెక్ చేసుకుని తీగపాకం వస్తే మనం ప్రిపేర్ చేసుకున్న ఉంది కదండి కొత్తిమీర పేస్ట్ అది ఇందులో వేసుకోవడమే చూడండి పాకం వచ్చింది కదా నేను కట్టేసుకున్నానండి తేగపాకం వస్తే సరిపోతుంది ఇందులో నేను కలుపుకున్న కొత్తిమీర ధనియాలు చింతపండు కారం సాల్ట్ పేస్ట్ అందులో వేసుకుంటున్నాను మీకు చూడడానికి పలుచగా ఉన్నా మీకు చల్లారేటప్పటికి టైట్ అయిపోతుందండి మనకి మెజర్మెంట్ వచ్చి వన్ కప్ కొత్తిమీరకి హాఫ్ కప్ బెల్లం టూ స్పూన్స్ క కారం టూ స్పూన్స్ కో చింతపండు గుజ్జు టూ స్పూన్స్ ధనియాల పౌడర్ ఈక్వల్ రేషియోస్ అండి ఇన్ కేస్ ఇలాంటప్పుడు మీకు ఏమైనా ఇంకా పలచలా అనిపిస్తే మీరు ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం కారం సాల్ట్ యాడ్ చేసుకుని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను పోపు పెట్టుకుంటున్నానండి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది త్రీ స్పూన్స్ ఆయిల్ వరకు ఉంటుందండి అందులో నేను ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకుంటున్నానండి దీనికి మనకి మిక్సీ చేయని అవసరం లేదు కొత్తిమీర మీకు కూడా ఏం కనిపించదండి గార్లిక్ బాగా ఫ్రై అయితే మనకి స్మెల్ అనేది బాగుంటుంది కొంచెం ఇంగు వేస్తున్నాను ఇంగు అనేది ఆప్షనల్ అండి కానీ ఇంగు వేస్తే మంచి బాగుంటుంది టేస్ట్ ఇంగు వేసుకుని ఇప్పుడు కొంచెం కరివేపా ఎండిమిర్చి ఎండుమిర్చి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకుని బాగా వేగాక మనం ఇందాక తయారు చేసుకున్న పెట్టుకున్న పచ్చడి మీద వేసుకుంటే సరిపోతుందండి ఈ పచ్చడి మీకు బయట పెట్టుకుంటే టెన్ డేస్ ఉంటుందండి అస్సలు పాడవదు మీకు ఒకవేళ గట్టిగా ఉందంటే వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు లేదా పెరుగు వేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చండి ఇప్పుడు కొబ్బరి పచ్చడి చూపిస్తున్నాను ఈ కొబ్బరి చట్నీకి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం వేసుకున్నాను మనం ఎప్పుడైనా కొబ్బరి చట్నీలో అల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం ఫ్లేవర్ అది ఫ్రై అయ్యాక నేను టూ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నానండి శనగపిండి ఫ్రై చేసుకుంటున్నాను మన శనగపిండి వేయడం వలన మనకి కొంచెం బైండింగ్ బాగుంటుందండి చట్నీ అనేది శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో నేను వన్ కప్ కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి కొబ్బరి తురుము శనగపిండి అల్లం మిశ్రమం బాగా కలిసేలా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను వన్ స్పూన్ రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో మనం పెరుగైనా వేసుకోవచ్చు నేను పాలతో కలుపుకుంటున్నాను మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ చట్నీ కన్సిస్టెన్సీ బాగా వచ్చేలా కలుపుకోవాలి పాలు వేసుకోవాలి అంతా పాలు కాదండి కొన్ని పాలు కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు వేసుకుని మనకి చట్నీ వేసుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి కలుపుకుని ఇప్పుడు మనకు పోపు పెట్టుకుంటున్నాను దీనికి దానికి గాను ఇంకో ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇందాక మనం స్పైసీ ఏమి యాడ్ చేయలేదు కదండి ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసి వేసుకుంటున్నాను కొన్ని వెల్లుల్లి రేఖలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో నేను ఆవాలు మినపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి రెండు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయ్యాక కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి ఇంగు అనేది ఆప్షనల్ అండి ఇప్పుడు ఇది ఫ్రై తాలింపు కొబ్బరి చట్నీ రెడీ అయింది కదండి ఆ కొబ్బరి పచ్చడి మీద వేసుకుంటున్నాను అంతే అండి ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే మీకు ఒకవేళ గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు పెరుగు వేయడం వల్ల పులుపు వస్తుందండి పాలు వేయడం వల్ల కమ్మదానం వచ్చి మంచి టేస్ట్ వస్తుంది చూడండి మనం రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి చట్నీ కన్నా ఇది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు టమాటా చట్నీ చూపిస్తున్నాను ఇది ఇడ్లీ దోశకి మంచి కాంబినేషన్ అండి పుల్లగా స్పైసీగా బాగుంటుంది పచ్చడి దీనికి ముందు ఒక ప్యాన్ తీసుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో ఇంగు వేసుకుంటున్నాను ఇంగు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేను ఫైన్గా చాప్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసుకుని ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి రేఖలు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ వెల్లుల్లి రేఖలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఫైన్గా చాప్ చేసిన వన్ కప్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి చూడండి వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకుని కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇలాగ టమాటోస్ వేసాక బాగా మగ్గిపోతుంది ఇప్పుడు వన్ కప్ టమాటోస్ వేసుకుంటున్నానండి ఇది పెద్ద సైజ్ టమాటాలు రెండు తీసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను మనం సాల్ట్ వేయడం వల్ల టమాటోస్ ఆనియన్స్ కూడా త్వరగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో నేను చిన్న కొంచెం పించ్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను కొంచెం షుగర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి బాగా సాఫ్ట్ అయిపోతుంది చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా నేను స్పూన్తో లైట్గా మ్యాష్ చేసుకుంటున్నాను మనకి సాఫ్ట్ అయిపోయింది కదండి చాలా ఈజీగా మ్యాష్ అయిపోతుంది చూడండి అలా దగ్గరికి వచ్చేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవడమే అంతే అండి ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది దీనికి దేశవాలి టమాటాలు అయితే చాలా బాగా వస్తుందండి చట్నీ దీనికి ఇప్పుడు పోప్ పెట్టుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు అవి ఫ్రై అయ్యాక మనం తయారు చేసుకున్న టమాటా చట్నీ పైన వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు టమాటా చట్నీ పైన వేసుకుంటున్నానండి అంతే సర్వ్ చేసేసుకోవడమే అండి ఇది ఇప్పుడు మనం బొంబాయి చట్నీ చూద్దామండి ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి అండి అవి వేగాక వన్ స్పూన్ కరివేపాకు వేసుకుంటున్నాను వేసుకుని ఆవాలు జీలకర్ర చెట్టు పెట్టమన్నాయి కదండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పచ్చిమి అల్లం తురుము వన్ స్పూన్ పచ్చిమిర్చి తురుము వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను దీనికి అల్లం పచ్చిమిర్చి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి స్పైసెస్ అండి ఇంకేమీ దీంట్లో యాడ్ చేయము అవి బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను కొన్ని వాటర్ వేసుకుంటున్నాను మనకి ఇది ఇడ్లీకి దోశకి కాబట్టి ఈ స్టైల్లో చేసుకుంటాం అదే పూరీకి అయితే ఆనియన్స్ యాడ్ చేస్తామండి ఇడ్లీ దోశకి అయితే ఆనియన్స్ యాడ్ చేయం ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని దీనికి సరిపడా రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను దీనికి టూ స్పూన్ శనగపిండి తీసుకున్నాను శనగపిండిని నేను మజ్జిగతో కలుపుకుంటున్నాను వాటర్తో కూడా కలుపుకోవచ్చండి మజ్జిగతో కలపడం వల్ల కొంచెం పులుపు వచ్చి చట్నీ చాలా బాగుంటుందండి అందుకు మజ్జిగ కలుపుకుంటున్నాను ఈ కలిపి కలిపిన శనగపిండి మిశ్రమాన్ని మరుగుతున్న వాటర్లో వేయాలండి వేస్తే మనకి ఫైవ్ మినిట్స్లో దగ్గర పడిపోతుంది మనం కొంచెం ఉడికి శనగపిడి పచ్చివాసన పోతే రెడీ అయిపోయినట్టుకేనండి ఇది మరీ టైట్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూడండి అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం నిమ్మరసం కూడా వేసుకున్నానండి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నానండి అంతే చాలా ఈజీగా బొంబాయి చట్నీ మనకు రెడీ అయిపోయింది చూడండి మిక్సీ రోలు లేకుండా నాలుగు రకాల టేస్టీ చట్నీలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్